యువత దేశానికి వెన్నెముకని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా క్రీడలు యువజన సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత చదువుపైన దృష్టి పెట్టాలని, చదువుతో పాటు అలాగే క్రీడలపై కూడా దృష్టి సారించాలని అన్నారు. తల్లిదండ్రులు, అధికారులు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని పిలుపునిచ్చారు. యువతది కీలక పాత్ర అని ఆయన తెలిపారు. మన కళలు, ప్రాచీన సాంప్రదాయ కళారూపాలు ఆయా దేశ రాష్ట్రాల ప్రాంతాల గొప్పతనాన్ని తెలియజేస్తాయని, తమ ప్రభుత్వం సంస్కృతి సాంప్రదాయాలకు అత్యంత వైభవాన్నిస్తున్నట్టు తెలిపారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటంతో పాటు కళలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 9-10 తేదీలలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఉత్సవాలకు సుమారు 1500 మంది కళాకారులు 33 జిల్లాల నుంచి పాల్గొంటారని, 2 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా ఆదిత్యమిస్తున్నందున అధికారులు విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఒకటే విద్యార్థులకు తెలియజేస్తున్నాను, ఇవన్నీ ప్రాచీన కళారూపాలు, సాంప్రదాయ కళలు. మన దేశం చాలా గొప్పది, మన రాష్ట్రం ఇంకా గొప్పది. మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి సాంస్కృతి సాంప్రదాయాలకి అత్యంత అద్భుతమైనటువంటివి, వైభవమైనటువంటివి. దానివల్ల యువత చెడు మార్గంలో కూడా తప్ప మంచిది. మరి ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి ఎంత చక్కగా డ్యాన్స్ చేసింది. ఒక ఇంటికి వచ్చినా వీళ్ళు ఈ సాంప్రదాయంలో రండి, ఎవరైనా బంధువు ఇంటికి వచ్చినా మర్యాద, తల్లిదండ్రుల అంటే గౌరవం, గురువు అంటే గౌరవం, ఒక కల్చర్ అనేది ఉంటుంది మనకు, గొప్ప కల్చర్. పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే వాళ్ళు, నీవు డాక్టర్ కావాలి డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ కావాలి ఇంజనీర్, సైంటిస్ట్ కావాలి సైంటిస్ట్ అవుతాడు, గొప్ప రాజకీయ నాయకుడు కావాలంటే గొప్ప బిజినెస్ మెన్ కావాలి కూడా అవుతాడు. కనుక దాని మీద దృష్టి పెట్టండి. ఈ యువజన వారోత్సవ సందర్భంగా భవిష్యత్తులో ఈ మహారాజ్నగర్లో ఇంకా 2 కాలేజీలు ఉంటాయి, బాయ్స్ కాలేజ్, జూనియర్ కాలేజ్, మన ఎంబీఎస్ కాలేజ్, ఒకటి డిగ్రీ కాలేజ్. ఇవాళ చూడండి, దాదాపు ఈ జిల్లాలో 30-35 జూనియర్ కాలేజ్ వచ్చినాయి. జిల్లాలో చిన్న జిల్లాలో మొత్తం కాదు, దాదాపు 5-6 డిగ్రీ కాలేజ్ వచ్చినాయి, 2 మెడికల్ కాలేజ్ వచ్చినాయి. మొన్ననే నర్సింగ్ కాలేజ్ రేపు ఎల్లుడు ఓపెన్ చేయాలి, స్టార్ట్ చేయాలి. నర్సింగ్ కాలేజ్ వచ్చింది,